నమస్తే నేను మీ శివ వెల్కమ్ టు మరోకోడు సాధారణంగా రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలోని నాయకులు అధికార పార్టీలో జాయిన్ అవుతూ ఉంటారు ఎందుకంటే అధికారం అనుభవించవచ్చు కాబట్టి అది ఎక్కడైనా సర్వసాధారణంగా జరిగేదే కానీ అధికార పార్టీ నాయకులు ప్రతిపక్షంలో జాయిన్ అవ్వడం మాత్రం బహుశా ఎక్కడా జరగకపోవచ్చు చాలా రేరు సందర్భాల్లోనే జరుగుతుంది కానీ ఆంధ్రప్రదేశ్లో అది జరిగే అవకాశం ప్రస్తుతం అయితే కనిపిస్తోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది కీలక నేతలు లేదంటే గతంలో ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షానికి జై కొట్టి జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టే నేతలు ఇప్పుడు వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు కొంత వింతగా అనిపించవచ్చు కానీ ఇది నిజం ప్రకాశం జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఇద్దరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు ఆల్రెడీ ఒక నాయకుడు కూడా ప్రకటించాడు చంద్రబాబు ఒప్పుకుంటే నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి నేను తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తాను అని ఆయన బాహాటం కూడా ప్రకటించారు ఇదంతా కూడా కొంత అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంత కలకలం అయితే రేపింది ఎవరా నాయకులు ఏ ప్రాంతం అది అనుకుంటే ప్రకాశం జిల్లాలోని ఎవరైతే పాలపర్తి డేవిడ్ రాజు ఉన్నారో మాజీ ఎమ్మెల్యే ఆయనొకరు అలాగే మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత వీరిద్దరూ వీరిద్దరూ కూడా ప్రకాశం జిల్లాకు చెందిన నేతలు ఇప్పుడు వీరు తమ తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు పాలపర్తి డేవిడ్ రాజు ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అనంతరం ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు తనకు తెలుగుదేశం పార్టీలో గుర్తింపు లభించడం లేదని చంద్రబాబు తనని పట్టించుకోవడం లేదని కొన్ని ఆరోపణలు చేస్తూ ఎలక్షన్కు ముందు ఆయనైతే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తీర్థం మరలబుచ్చుకున్నారు అయితే టిక్కెట్ మాత్రం సంపాదించలేకపోయారు అయినా కూడా ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కూడా కృషి చేశారు ఆ తర్వాత నుంచి కూడా వైఎస్సీపీలో కూడా అధిష్టానం తనను పట్టించుకోవట్లేదు కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలెబ్బరూ కూడా తనకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు కనీసం ఒక మాజీ ఎమ్మెల్యేగా తనకు సరైన గుర్తింపు దక్కడం లేదని ఆయన బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సందర్భం ఈ నేపథ్యంలోనే తన అభిమానులతోనూ కార్యకర్తలతోనూ ఇటీవలే సమావేశమైన డేవిడ్ రాజు తన భవిష్యత్ కార్యాచరణ పైన వారితో చర్చించారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడమే ఉత్తమమని ఒక కార్యకర్తలంతా కూడా డేవిడ్ రాజు కూడా సూచించినట్లు సమాచారం అందుతోంది దీంతో ఆయన బాహాడంగానే ప్రకటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను వేడబోతున్నాను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటే నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతాను ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో తెలుగుదేశం పార్టీని నడిపించే నాయకుడు లేదు కాబట్టి తనకు బాధ్యతలు అప్పగిస్తే తాను పార్టీ బలోపేతానికి ఎర్రగొండపాలెంలో కృషి చేస్తాను అని కొంత బాహాటంగానే డేవిడ్ రాజ్ ప్రకటించి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకైతే కొంత షాక్ ఇచ్చిన సందర్భం ఉంది అయితే తెలుగుదేశం పార్టీలో వర్గంలో కూడా కొన్ని వర్గాలు కొంతమంది అయితే డే డేవిడ్ రాజ్ని పార్టీలోకి మరలా తీసుకోవడానికి సముఖత వ్యక్తం చేస్తున్న ఒక వర్గం వారు మాత్రం ఆయన పార్టీలు మారుతూ ఉంటాడు మరలా తెలుగుదేశంలోకి వస్తే మరలా మరో పార్టీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్న సందర్భం అయితే ఉంది మరి చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకుంటారు ఏంటో దాన్ని బట్టి డ్రేవిడ్ రాజు త్వరలోనే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు అని రాజకీయ వర్గాల్లో అయితే విస్తృతంగా చర్చ అయితే నడుస్తున్న సందర్భం ఉంది మరొకరు ఎమ్మెల్సీ పోతుల సునీత మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆవిడికి ఎమ్మెల్సీ పదవిచ్చి చంద్రబాబు అయితే గౌరవించారు కానీ మూడు రాజధానుల సందర్భంగా అమరావతికి మద్దతు తెలపకుండా ఆవిడ శాసన మండలిలో ఓటింగ్కి దూరంగా ఉన్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో చేసుకున్న ఒప్పందంలో భాగంగానే త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకోవడంలో భాగంగానే ఆవిడ ఓటింగ్కి దూరంగా ఉన్నారు అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఆవిడ దూరం పెడుతూ కూడా వచ్చింది ఎందుకంటే ఓటింగ్ ఆవిడ దూరంగా ఉంది కావాలనే చేశారు కాబట్టి ఆ తర్వాత అనంతరం ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అప్పటి నుంచి చీరాలకు సంబంధించి ఎవరైతే మా కరణం బలరా ఉన్నారో చీరాల ఎమ్మెల్యే ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టారు అక్కడ పోతుల సునీత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు వచ్చే నాటికే కరణం బలరాం వర్గాల మధ్య ఆవంచి కృష్ణమోహన్ వర్గాల మధ్య చీరాలలో పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితి ఇద్దరు కూడా ఇరు వర్గాలు కూడా ప్రతి సమావేశంలోనూ అది పార్టీ సమావేశం కావచ్చు ప్రభుత్వ కార్యక్రమం కావచ్చు వాగ్వివాదాలకు దిగడం విమర్శలు చేసుకోవడం ఆరోపణలు చేసుకోవడం లేదంటే కుదరకపోతే ఏకంగా కత్తులు కర్రలు తీసుకొచ్చి ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఈవిడ జాయిన్ అవ్వడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్కడ రెండు ముక్కలు ఆట కాస్త మూడు ముక్కలు ఆట ఇప్పుడు ఆవిడ కూడా చీరాలలో ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అయినప్పటికీ కూడా కరణం బలరామే అక్కడ మొత్తం తానే కూడా నడిపిస్తున్నారు ఎలాగైనా సరే తన కుమారుడికి చీరాల ఇన్ఛార్జీ పదవి ఇప్పించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అని ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఆ కృష్ణమోహన్ తనకున్న ఇన్ఛార్జి పదవిని నిలబెట్టుకోవాలి అని ఆయన చూస్తున్నారు ఆయన పట్టుని ఆయన ఆధిపత్యానికి కూడా ఇది చాలదన్నట్టు పోతుల సునీత కూడా చీరాల ఇన్ఛార్జి పదవి కూడా ఆశించారు మరి ఆవిడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏం హామీ ఇచ్చారో తెలియదు కానీ తాను కూడా చీరాల ఇన్ఛార్జి పదవికి అర్హురాలని తనను కూడా పరిశీలించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకైతే ఆవిడ సూచిస్తున్నారు ఆవిడ కూడా ఒక వర్గాన్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నారు అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కరణం బలరాంకి అనుకూలంగా కూడా పోతులు సునీత వ్యవహరించేవారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాక సీన్ రివర్స్ అయింది తనకు ఎవరైతే ఉన్నారో అనుకూలంగా ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో కర్ణం బలరాం వెంట నడిచారో ఇప్పుడు ఆయనకే ఆయన మీదే తిరగడ తిరగబడే పరిస్థితి కూడా ఉంది ఇటీవల ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా వేదికపైనే మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రామారావు ఆయన వచ్చే రెండు వేల ఇరవై నాలుగు నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన చీరాల నుంచి కర్ణం బలరాం పోటీ చేస్తారు ఆయనే గెలుస్తారని ప్రకటించారు అదే వేదిక మీద ఉన్న కర్ణం బలరాము పెద్దగా వారించలేదు ఆ మాటల్ని కానీ పోతుల సునీత కూడా కలగజేసుకున్నారు రామారావు పైన ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి చీరాల ఎమ్మెల్యేగా ఎవరుండాలి చీరాల ఇన్ఛార్జికి ఎవరుండాలనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది మీరెందుకు ప్రకటించారంటూ కూడా ఆవిడ వాగ్వివాదానికి దిగారు కర్ణం బలరాం ముందే కర్ణం బలరాం అయితే కలగజేసుకుని ఇద్దరిని కూడా సర్ది చెప్పడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో కర్ణం బలరాం మాటే నెగ్గుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర తనకంత ప్రాధాన్యత ఉండడం లేదు పార్టీలో ఎన్నాళ్ళు ఉన్నా రెండు వేల ఇరవై నాలుగు నాటికి తనకైతే టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు కనీసం ఇన్ఛార్జి పదవి కూడా ఇచ్చే పరిస్థితి లేదు అని పోతుల సునీత ఒక డెసిషన్కి వచ్చేశారు ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలో మరలా జాయిన్ అయ్యి చీరాల ఇన్ఛార్జిగా నియమితులయ్యి చీరాల ఎమ్మెల్యేగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయాలని పోతుల సునీత భావిస్తున్నారు అని అయితే రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తుంది ఆ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు మరలా సొంత గుటికి వచ్చేందుకు కూడా అన్ని ప్రయత్నాలను కూడా ముమ్మరం చేశారు అని ప్రచారం అయితే నడుస్తుంది ఈ విధంగా ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలు పాలపర్తి డేవిడ్ రాజు అలాగే పోతుల సునీత వీళ్ళిద్దరూ కూడా మరలా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి దాదాపుగా ముహూర్తం ఖరారు అయినట్టు రాజకీయ వర్గాలకు చర్చ అయితే నడుస్తుంది మరి తెలుగుదేశం పార్టీకి ఇది నిజంగా ఊపిరిచ్చే అంశమే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి చెందాక రెండు వేల పంతొమ్మిదిలో చాలామంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు మరికొంతమంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి బాహాటంగానే మద్దతు తెలిపి జై జై జగన్మోహన్ రెడ్డిని జై కూడా కొట్టడం కూడా జరిగింది మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉంటారో ఊడతారో కూడా తెలియని పరిస్థితిలో గందరగోళంలో తెలుగుదేశం పార్టీ ఉంది ఈ నేపథ్యంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరలా తెలుగుదేశం పార్టీలోకి రావడం కొంతమంది నాయకులు ఆ పార్టీకి అయితే కొంత ఊరటించే అంశమే చూద్దాం మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి